మల్లన్న సాగర్ కాలువ ద్వారా కాళేశ్వరం నీటిని అందించి తమ గ్రామాన్ని ఆదుకోవాలని మొరైపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ముస్తాబాద్ మండలానికి కాళేశ్వరం జలాలు చేరుకున్న విషయాన్ని తెలుసుకుని మొరైపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి కూడా కాళేశ్వరం నీటిని కాలువల ద్వారా అందించి వరి పంటలు ఎండిపోకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులు కూడా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ ఎంఎన్ శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ అంజిరెడ్డి, పలువురు రైతులు ఉన్నారు. అందరము సందర్శించడం అనేది జరిగింది. మధుకుంటి చెరువును మా ఆశ మళ్ళీ కచ్చే వరకు నిరాశ అయిపోయింది. ప్రజెంట్లీ ఇక్కడ నుంచి తీసుకపోతే ఒక మూడు చెరువులు నిండుతాయి. మూడు చెరువులతోటి ఆ చెరువు కింద ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఇక్కడ నుంచి పోయేటువంటి వాటర్ తీసుకుపోయేటువంటి ప్లేసులలో కంచే కానీ చాలా మందికి మేలు జరుగుతుందని కోరుచున్నాం. ఇక్కడ వేరే ఇంకా ఖరాబ్ అయ్యే ఊళ్ళు ఏం లేవు. ఖరాబ్ కాలువ ద్వారా పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మధ్యకుండ చెరువు నింపితే మాకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఒక నాలుగు ఊళ్ళు బతకగలుగుతాయి 75%. దయచేసి మాకు మధ్యకుండ చెరువు నింపి ఈ ద్వారా రామయ్య చెరువు చెరువు అది బంద్ చేసినా సరే కానీ మధ్యకుండ చెరువు నింపి మురాయపల్లె నుంచి నీళ్ళు అక్కడ పంపించగలగాలని కోరుచున్నాం. ఒక చెరువు నింపితే బోర్డే కాదు, ఒక చెరువే కాదు, బాయిలు బోర్డు కొంచెం ఉప్పొంగి కొంచెం చెడు వారే పరిస్థితి ఉన్నది. అది కోరుచున్నాం అంతే.